Hi friends, welcome to Tech News Telugu. Iroju manam free recharge use chesi mana credit card loan amount ni mana bank ela transfer cheyalo iroju telusukundam. Dan gunchi telusukune mundu mana channel subscribe chesukokunna unte kinda kanipistunna subscribe button click chesi subscribe chesundi. Meeku emaina doubts unte comment section lo comment cheyandi. And free recharge app ni open cheyandi. Ippudu daaka install chesukokunna unte description lo link istanu, akkada nunchi install chesukondi. Ee vidhanga open ayin tarvata కిందకి వెళ్తే ఇక్కడ రెంట్ వయా క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ పే ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. లేదంటే మీరు ఒకవేళ యాడ్ చేయాలి అంటే కొత్త అకౌంట్ యాడ్ చేసుకోమని అడుగుతుంది. కింద యాడ్ బెనిఫిషరీ మీద క్లిక్ చేసి మీ బెనిఫిషరీ అంటే మీరు ఎవరికి పంపించాలనుకుంటున్నారు అమౌంట్ మీ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి విత్ ఐఎఫ్ఎస్సి కోడ్. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అమౌంట్ అడుగుతుంది ఎంత పే చేయాలనేది. యాడ్ చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. పే అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ అమౌంట్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అమౌంట్ అనేది 25,000 నేను ఎంటర్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ అడుగుతుంది, అందువల్ల నేను 20,000 ఎంటర్ చేశాను. ఫస్ట్ టైము 20,000 ఎంటర్ చేశాను. పాన్ కార్డ్ ఆప్షనల్ అని వచ్చింది. ఇది హోమ్ రెంటు. మీరు ఆఫీస్ రెంట్ కానీ సెక్యూరిటీ డిపాజిట్ కానీ ప్రాపర్టీ టోకెన్ కూడా పే చేయొచ్చు దీని ద్వారా. ఓకే, కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఈ విధంగా మన అకౌంట్ డీటెయిల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. నా పేరు, నా అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ కార్డులోంచి పే చేయాలనుకుంటున్నారో ఆ కార్డులోంచి మీరు పే చేయాలి. దీనికి మీరు 20,000 మీకు 212 రూపీస్ 40 పైసా అనేది పడుతుంది. అంటే మీకు 1% ఇక్కడ పడడం జరుగుతుంది కార్డుకి అమౌంట్కి. మీరు కార్డుని అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏ కార్డు నుంచి పే చేయాలనుకున్నా ఆ కార్డుని ఎంటర్ చేయండి. ఈ విధంగా కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి కన్వీనియన్స్ ఫీజ్ 0.9%, జిఎస్టీ 32 రూపీస్ అని చూపించడం జరిగింది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పే క్లిక్ చేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ అని వచ్చింది. ఇక్కడ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్ ఇనిషియేటెడ్ మనకు విత్ ఇన్ 24 అవర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. మనం చెక్ చేద్దాం. చెక్ స్టేటస్ ఈ విధంగా మనం మన ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మన రెంట్ స్టేటస్ ఏంది అని. ఇది ప్రాసెసింగ్లో ఉంది. మీకు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా మీ క్రెడిట్ కార్డ్ అమౌంట్ని మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ టెక్ యూస్ చేసుకోండి. జస్ట్ 0.9% పడింది నాకు. అంటే మనకు 10,000కి జస్ట్ 90 రూపీస్ అంటే ప్లస్ జిఎస్టీ మొత్తం 106 రూపీస్ దాకా పడుతుంది 10,000కి. మీరు 20,212 పడింది. ఈ విధంగా ఈజీగా మిగతా క్రెడిట్లో కానీ ఆ పేటిఎంలో వీటన్నిటిలో 1.5% ప్లస్ జిఎస్టీ ఉంది. మీరు ఆల్మోస్ట్ సేవ్ చేసుకోవచ్చు దీని ద్వారా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుద్ది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.